హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సౌజన్యా హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కారం గవ్వలు అండి. కారం గవ్వలు ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే కారం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ మైదా పిండి, 1 కప్ గోధుమ పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మామూలు తీసుకొని అలా నలిపి వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ అన్నది బాగా తెలుస్తుంది. ఇప్పుడు 1 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మరగబెట్టి వేసుకోవాలండి. అసలు మిక్స్ చేసుకున్నాక ఆయిల్ మరగబెట్టి వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేను ఆయిల్ వేస్తున్నాను. అంతేనండి, బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చేతితోటి బాగా రబ్ చేసుకుంటూ మిక్స్ చేయాలండి. రబ్ చేసుకుంటూ మిక్స్ చేసి మనకి ఇలా చేస్తూ ఉండవ్వాలండి ఇది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. కొద్ది కారం వేసుకొని చేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలకి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చాక గవ్వలు పెట్టి తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండల కింద చేసుకున్న తర్వాత ఇలా గవ్వలు చేసుకోవాలండి. ఉండలు అనేవి చిన్నగా చేసుకుంటే మనకి గవ్వలు అనేవి కొంచెం పలచగా బాగా వస్తాయండి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని అందులోకి చేసుకున్న గవ్వలన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో, మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కరకరలాడే వరకు వేయించుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కారం గవ్వలు రెడీ అయిపోయినాయి. ఇలాంటి స్నాక్స్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకొచ్చండి, బయట నుంచి తెచ్చుకుంటాం కన్నా ఈ కరోనా టైంలో. ఇంకెందుకు అలసిపోయి పిల్లలకి చేసి పెట్టేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.